ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. లూకాసు వార్త 24:49. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మరణించి మరణాన్ని గెలిచి తిరిగి 3వ దినమున లేచిన తరువాత తన శిష్యులకు ప్రత్యక్షమై ఆయనను గూర్చి మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ వ్రాయబడినవన్నీ నెరవేరినవని చెప్పి లేఖనములు గ్రహించినట్లుగా వారి మనస్సులను తెరచి ఈ వాగ్దానాన్ని వారికి అనుగ్రహించాడు. తండ్రి వారికి వాగ్దానము చేసినది పరిశుద్ధాత్మనే. పరిశుద్ధాత్మను పంపు వరకు, అనగా పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండమని వారికి సెలవిచ్చాడు. ప్రియులారా, దేవుని శక్తి, దేవుని తోడు లేకుండా దేవుని పనిని మనము చేయగలమని అనుకుంటే అది మన అపోహే అవుతుంది. శిష్యులు దేవుని శక్తితో, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఎంత అద్భుతంగా దేవుని పనిని చేశారో అపోస్తలుల కార్యములలో చూడగలం. యేసయ్య శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు, ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక, నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును అనెను. ప్రిలారా, పెంతకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో మాట్లాడసాగిరి. యేసయ్య శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలేనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును అని. ప్రియులారా, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును, మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అని. సహోదరి సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు
ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ ఆత్మచేత నింపబడి నీ చేతుల బలముగా వాడబడుటకు సహాయము దయచేయమని, మా మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో నీ సన్నిధానమునకు చేరుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.